ఈరోజు రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం పాలకుర్తి మండలాల రైతులందరూ కూడా కన్నెర్ర చేసినారు. చావు డప్ప మోగింది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వరి ధాన్యం తెలంగాణలో పండించినటువంటి ప్రతి ధాన్యపు గింజను కొనాలనేటువంటి డిమాండ్తోని ఈరోజు ఈ యొక్క చావు డప్పు కార్యక్రమాలను ప్రతి గ్రామంలో నిర్వహణ జరిగింది. ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మేము సమైక్య ప్రదేశ్లో మాకు అనేక ఇబ్బందులు ఉండే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయతోని కాళేశ్వరం ప్రాజెక్టు వరకు మాకందరికి కూడా ప్రతి ఎకరానికి నీళ్లు అందిస్తూ ఉన్నారు. రైతు బంధు రైతు బీమా పథకాలతోని మేము చాలా సంతోషంగా పంటలు పండించుకుంటా ఉన్నాం. 24 గంటల కరెంటుతోని ఇలా సంతోషంగా పంటలు పండించుకొని అత్యధిక దిగుబడిని తీసుకుంటున్నటువంటి మాకు ఇలా కనీసంగా కేంద్ర ప్రభుత్వం మేము పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయము అని బాయిల్డ్ రైస్ను కొనుగోలు చేయమని మాట్లాడడం అనేది నిజంగా వాళ్ళు ప్రకటన చేయడం వాళ్ళు నిర్ణయం తీసుకోవడం మాకు నిజంగా చాలా ఆవేదన బాధ కొద్దీ. ఇలా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి శివయాత్రను నిర్వహించడంతో పాటు మేము గోలివాడ గ్రామంలో ఆ యొక్క దహన సంస్కారం కూడా మేము జలసమాధిని కూడా చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి రైతు కూడా సంతోషంగా ఉంటే ఇలా ఓర్వనటువంటి కేంద్ర ప్రభుత్వం పంజాబ్లో ఒక విధానాన్ని తెలంగాణలో ఒక విధానాన్ని ఇలా చేస్తున్నటువంటి ఈ యొక్క చర్యలను నిరసిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మేమందరం కూడా చేయడం జరిగింది.